తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ యథావిధిగా కొనసాగుతోందని, అయితే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. మార్కెట్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు పాటించి వ్యవసాయదారులు, వ్యాపారులు, హమాలీలు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా లాక్డౌన్ ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుని వారందరికీ శానిటైజర్స్, మాస్కులు అందజేశామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ధరలకే కూరగాయలు విక్రయించాలని సూచించామని, లేని పక్షంలో అధిక ధరలకు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలోని నలుమూలల నుంచి వాహనాలకు వ్యవసాయదారులకు పాసులు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అమలు చేస్తూ బస్తీలలో ఆటోల ద్వారా సరుకులు అమ్మటం జరుగుతోందని కూడా శ్రీనివాస్ చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ దిక్కించి మేము బోయినపల్లి మార్కెట్లో తగిన చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళకు ఆల్రెడీ 15 రోజులు అయిందే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వంచడం జరిగింది. అదేవిధంగా శానిటైజర్ ఏది ఉన్నా కూడా ప్రతి షాపు కూడా శానిటైజర్ ఫస్ట్ అతను హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే సరుకులు కొనాలి ఏదే కానీ. అదేవిధంగా వాళ్ళకు కూడా చెప్తున్నాం ఎక్కడ గుంపు గుంపు కూడకుండా మార్కెట్ దేనికి కూడా, అదేవిధంగా రాష్ట్రానికి కూడా మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడ ఇక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ కానీ అక్కడ నుంచి వస్తున్న వెహికల్స్ కూడా మేము పార్సల్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్కి రేట్లు కూడా మా వీళ్ళ కస్టమర్స్కి ఏ విధమైనటువంటి అసౌకర్యం కాకుండా మేము సంచార వెహికల్స్ కూడా ఇవాళ నుంచి మొదలుపెట్టాము. వాళ్ళ వాళ్ళ కాలనీలకు వచ్చి ఆ యొక్క సంచార వెహికల్ అందరినీ కూడా తగు జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈ యొక్క వెజిటేబుల్స్ అన్నీ కూడా వాళ్ళకు ఇంటింటికి చేకూర్చడం జరుగుతుంది. ఇవాళ నుంచి మార్కెట్లోని కూడా మార్నింగ్ 6 to 11 వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించినటువంటి టైం ఇది. అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి కరోనా వైరస్ దిక్కించి. దయచేసి ఈ అందరు మార్కెట్ సంబంధించిన అందరూ కూడా నేను చెప్పడం ఏంటంటే అధిక రేట్లు అమ్మకండి. జనాలు కూడా ఇవాళ ఏదో బంద్ అయిపోతుంది, వారం రోజులు బంద్ అవుతుంది, 10 రోజులు బంద్ అవుతుందని మీరు కూడా తొందరగా కిలో కొనేలా 5 కిలో కొనకండి. మార్కెట్ రోజు ఓపెన్ ఉంటుంది, మీరు డైలీ వచ్చి మార్నింగ్ 6 to 11 వరకు ఎప్పుడన్నా వచ్చి సరుకులు కొనుక్కొని వెళ్ళండి. మీకు అందరికీ ఇదే మనవి చేస్తున్నా, ఎన్ని ఇట్టాయి మాస్కులు వాడండి, అదేవిధంగా శానిటైజర్స్ వాడండి, అదేవిధంగా శుభ్రతంగా ఉండండి. వచ్చిన వ్యక్తిని కూడా అదేవిధంగా శానిటైజర్తో శుభ్రంగా ఇచ్చేసి సరుకులు కొనాలని చెప్పి మనం